Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసాపురంలో టీడీపీ రఘురామనే నమ్ముకుందా? నరసాపురం పార్లమెంటు స్థానం అంటే ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరే ఎక్కువ వినిపిస్తోంది. గత ఎన్నికలలో నరసాపురం పార్లమెంటు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత నుంచి అదే పార్టీకి పెద్ద ప్రతిపక్ష నాయకుడు మాదిరిగా తయారయ్యారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నారు. ఇటు జగన్ కూడా రఘురామకృష్ణంరాజుకు ఎలా చెక్ పెట్టాలని చూస్తూనే ఉన్నారు. ఇలా వారి మధ్య రాజకీయ యుద్ధం మామూలుగా లేదు. ఇక వారి గురించి పక్కన పెడితే నరసాపురం పార్లమెంటు స్థానంలో టీడీపీకి సరైన నాయకుడు లేరనే విషయాన్ని చంద్రబాబు పెద్దగా గ్రహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఏదో రఘురామకృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వంపై పోరాడితే అది టీడీపీకి లాభం జరుగుతుందనే ఉద్దేశంలో ఉండిపోయినట్లు కనిపిస్తోంది. రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ వల్ల టీడీపీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే విషయాన్ని వదిలేసి ఇక్కడ పార్టీకి బలమైన నాయకుడిని పెట్టవలసిన బాధ్యత చంద్రబాబుదే. గత ఎన్నికలలో నరసాపురం పార్లమెంటు బరిలో అప్పటి ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును టీడీపీ తరఫున నిలబెట్టారు. శివ స్వల్ప మెజారిటీ తేడాతో రఘురామకృష్ణంరాజుపై ఓడిపోయారు. ఓడిపోయాక శివరామరాజు టీడీపీలో అస్సలు కనిపించడం లేదు. ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఈయన తన సొంత స్థానం ఉండి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి అలా అనుకుంటే నరసాపురం పార్లమెంటులో టీడీపీ తరఫున పోటీ చేసే నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలిగా తోట సీతారామలక్ష్మి ఉన్నారు. ఆమె గతంలో ఓసారి నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత రాజ్యసభకు ఎంపికైన ఆమె వచ్చే ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంటు బాధ్యతలు చూసే బలమైన నాయకుడిని రెడీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ఇక్కడ త్వరగా నాయకుడిని సెట్ చేస్తే బలంగా ఉన్న ఈ స్థానంలో టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరో టాక్ ఏంటంటే వచ్చే ఎన్నికలలో నరసాపురం ఎంపీ క్యాండిడేట్గా టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు ఉంటారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.